ఎందుకురా మీరంతా? మీ అమ్మాయి చెరి అనేవాణ్ణి ప్రేమించిందా? ప్రేమించింది. అయితే ఏంది? అందుకే మీ అమ్మతో సంబంధాలన్నీ రావత్ బై కలకత్తా తీసుకున్నామన్నాడు. దీని ప్రేమ గొడవ కలకత్తా దాకా నచ్చిందా? అసలు రావత్ దేవుడురా. డీటెయిల్స్ అడగండి, వచ్చి బల్లెక్కండి. ఇమ్రా బాయ్ చాయ్ అని చెప్పేసి అన్ననే బెదిరిస్తున్నాం ఇమ్రా. మేము కూడా రౌడీలమే చాలా సెటిల్మెంట్లు చేసినాం. ఆపడ్రా ఆపడ్రా, ఎందుకు వాళ్ళని గెలుగుతావో? చేతులు గన్ను చూడ. భయ్యా నాయక్ భాయ్ అన్యాయ. రావత్ మనుషులు ఎక్కడ? పారిపోయారండి. మీరు అర్జెంట్ గా బయలుదేరండి, ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. మళ్ళీ బయలుదేరాలా? మీరెవర్రా? నాయక్ భాయ్ మనుషులం. ఆడేవుడ్రా? కలకత్తా వస్తే తెలుస్తుంది. మీ అమ్మాయిని కూడా రమ్మానండి జల్దీ. అమ్మాయి ఎందుకురా? చెర్రీ కూడా మా దగ్గరే ఉన్నాడు. ఓహో, వీడు ఆడికి చేరాడా? అమ్మాయి కలకత్తా నుంచి కబర్ వచ్చింది, కిందకి దిగు. వస్తున్నా, లిప్స్టిక్ వేసుకుంటున్నా. అట్లాంటి వేసుకునే ప్రశాంతంగా ఉన్న కొంపనే పబ్లిక్ పార్క్ చేసేసావు. చెరీ కన్విన్స్డే అన్నయ్య. నువ్వు మా కొంపలో కడుగు పెట్టినప్పటి నుంచి అన్ని కొంపలు తిరగలేక దస్తా ఉన్నావా? ఈడక పిలిపించావు ఇద్దరా? టెన్షన్ పడకండి, మీరు ఇక్కడ ఉంటే సేఫ్టీ అని నాయక్ బాయ్ పిలిపించాడు. నా ఎక్కు నా ఎక్కు. మా సేఫ్టీ గురించి మీరు ఆలోచించిన వేంద్రా. కోప్పడకండి, అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతారు. ఇప్పుడు ఇచ్చిన ట్విస్ట్ కే రాష్ట్రాలు దాటి వచ్చాం, ఇప్పుడు దేశాలు కూడా దాటిస్తారా ఏంటి? మన కళ్ళ ముందే గరుచుకోవడం ఇందిరా చండాలమా? కర్మ పెద్ద నానా కర్మ. ఎక్స్క్యూజ్ మీ, నేను చెర్రీ కాదు. వాట్? నేను చెర్రీ కాదు. సడన్ గా చెర్రీ కాదంటాడేంటి పెద్ద నానా? చెప్పాడుగా ట్విస్ట్ అని. ఏమండి, మీ ప్రయాణం బాగా జరిగింది కదా. మా ప్రమేయం లేకుండా బాగానే జరిగిందిలే. చెర్రీకి బాగా కావాల్సిన వాళ్ళని విన్నాను. మీ పేరు? నా పేరు అమితాబ్ బచ్చన్, వీడి పేరు అభిషేక్ బచ్చన్. పాస్పోర్ట్ రెన్యూల్ చేసినట్టు ఈ కొత్త పరిచయాలు ఏంది? ఎలా జిలేబీ సార్? గతం మర్చిపోయాడు. ఏంది మర్చిపోతే మిమ్మల్ని ఎందుకు లేపుకు వస్తాడు? ఓసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. హలో హలో, నేనే చెర్రీని. నిజంగానా? వాటేసుకుని చూడు. మనుషులు పోలిన మనుషులు ఏడు మంది ఉంటారా? నోరు మీరా గబ్బున అయ్యాలా. ఇద్దరికే దస్తున్నాం, ఇంకా ఐదుగురు వస్తే జ్వరం ఇడికి కాదు, దానికి వస్తుంది. ఏంటిదంతా? లోపల అమ్మ నాన్న ఉన్నారు, నీకు అన్ని చెప్తారు, వెళ్ళు. సరే. ఏంటి పెద్ద నాన్న, రా తాగేస్తున్నావు? రక్తం తాగాలనుంటారా? ఏం చేసేదా సార్? మీకు విషయం చెప్పనా? ఏది చూడకుండా వీడి చెల్లినిచ్చిన పెళ్లి చేసినట్టయితే ఫీల్ అవ్వ మాకు. ఎంగేజ్మెంట్ లో ఎంటర్టైన్మెంట్ గా కలిసి ఉండేవాళ్ళం, మీకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. ఒక్కటి ఆలోచించండి, జస్ట్ థింక్ చేయండి. జరిగిన కథలో మా పెళ్లి చూపులు తీసేసి చూడండి, మీకే అర్థం అవుతుంది. తన్నమేందమ్మా చెల్చేరావా? నీ చెల్లెలు ఏమైనా అప్సరసా ఐశ్వర్యరాయా? ఊడికిచ్చి చేస్తే ఏమైంది? తెలిసి తెలిసి ముసలోడి కట్టిస్తావునా? లేకపోతే నీ చెల్లికి పవన్ కళ్యాణ్ కొడుకు అఖీర్ ఆనందను, మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ వస్తారా? పెద్దనా ఏంది పెద్దనా, మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యా. చెరి అనుకుని సిద్ధుకు ముందు పెట్టా, ఆయన ఏమన్నా తప్పుగా అనుకుంటారేమో. నువ్వు వెళ్ళి మేనేజ్ చెయ్యి. అంటే ఏంటే, నన్ను వెళ్ళి బోకరేజన్ చేయమంటా? నన్ను వెళ్ళి బోకరేజన్ చేయమంటా? అక్క ఇదేం చేసిందో? ఇందాక నేను సిద్ధు అనుకుని బాత్రూమ్ డోర్ తీసాను, చెరి ఉన్నాడు. సారీ అక్క. సర్లేవే. బాత్రూమ్ కు పోయా? బెడ్రూమ్ కు పోకపోయినావా? మొన్న వెళ్ళా పెద్దనా, అక్కడ కూడా కన్ఫ్యూజ్ అయ్యా. ఛీ అనా, అందరికి గాంధీతాత లేక నువ్వు కూడా అందరికి పెదరానవ అయిపోయినావా? తీసుకుని కొడితే ముఖం పగిలిపోతా పాట. సార్, వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఎవరు లవర్ ఎవరు చూపించు. ప్రేమించిన వాళ్ళు వాళ్ళకే తెలియపోతే నాకెలా తెలుస్తుంది సార్? ఈడ జరిగే ప్రోగ్రామ్ లో క్లారిటీ ఉండదు, నీకు ఒక్కడికే తీసుకెళ్ళు. సరే సార్. ఇంతకు ముందా తలుపులు వేసుకుని సీక్రెట్ గా టీవీలో చూడాల్సి వచ్చేది, ఇప్పుడే ఉందే దజ్జగా డీసెంట్ గా ఈ సెల్ లో ఆడ పడతాడు చూసేయచ్చా? హలో, ఏం దాసు? నీ కొడుకు ఎక్కడ? ఇంకేడు ఉంటాడయ్యా, కేపీ ఇంట్లోనే ఉంటాడు. అమ్మాయి ఇంటి పోయిలే. నీ కొడుకు అక్కడ లేడు. నువ్వు బలి ఓడివే, నేను ఫోన్ లో మాట్లాడులే. నువ్వు ఫోన్ లోనే మాట్లాడావు, నేను కళ్ళారా చూశాను అక్కడ ఉన్నది నీ కొడుకు కాదు. నా కొడుకు గానోడు ఆడెదుకుంటాడు, ఒకవేళ ఉన్నా కేపీ వాడు ఎందుకుండేస్తాడా? అదే అర్థం కావటం లేదు, ఎక్కడో ఏదో జరుగుతుంది. ఒకసారి నీ కొడుకు ఫోన్ చేయి.
చెప్పుడే యారడా? నేను స్వప్న ఒడిలో ఉన్నా. అట్నా ఏం చేస్తున్నావా? స్వప్న ద్రాక్ష పళ్ళు తినిపిస్తుంటే తింటున్నా. సీడా సీడ్లేసా? అయినా నీకెందునా తాను మాడతాడు. ద్రాక్ష పళ్ళు కాదు, అరటి పళ్ళు కాదు, అసలు నీ కొడుకు ఇంట్లో లేడని చెప్తుంటే. లేడని నువ్వు అంటా ఉంటావో, ఉన్నానని వారంటా ఉంటాడో, ఎవరు మాట్లామాలా? సరే అయితే నా కోసం ఓ పని చేయి, డైరెక్ట్ గా కేపీ ఇంటికి వెళ్ళి అక్కడ నీ కొడుకు ఉన్నాడో లేడో చూడు. సర్లే నేను చూస్తానులే కానీ నువ్వు పెట్టయ్యా, మంచి పనిలో ఉంటే ఎదవా ఎదవా నచ్చొకటే. అజయ్ అంకుల్, రేపు మీ డాడీ వస్తుండు, ఎందుకు అనుకున్నావు? మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడనీకే. అవునా? ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటే ఇంకో ప్రాబ్లం వస్తుంది. డోంట్ వరీ, బి హ్యాపీ. ఏంద్ర దుద్దుడా? అబ్బో సాంగులోరా? ఏం సాంగులోరా? సావాలనుకుంటే ఏ లారీ కిందనో బస్సు కిందనో పడచ్చు కదా, నా కారు దొరికి దొరిక. ఓరీ జేపీ, కారులో తిరుగుతున్నాను కదా అని కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? నేనమ్మా బడవా సావులోరు, నా పేరు నీకంటే తెలుసయ్యా. నీ పేరు ఒకటే కాదు, నీ జాతకం మొత్తం తెలుసు. నీ కీ పాయింట్ ఇల్లీగల్ బిజినెస్, నీ వీక్ పాయింట్ అమ్మాయిలతో జనక్ జనక్ పాయల్ బాజ్. మొత్తం కంప్యూటర్ లో చూసినట్టు చెప్తావుంటే ఇయరే నీకంటే తెలుసు సావులోరు. మేము త్రికాల అజ్ఞానురా అజ్ఞాని. ఎంతసేపు భూతకాలం చెప్పాను, ఇప్పుడు వర్తమానం చెప్తాను. నీ కొడుకు అజయ్ని కలవడానికి నీ కాబోయే వియంకుడు కేపీ ఇంటికి వెళ్తున్నాం, కరెక్టా? అమ్మో మీరు సామాన్యులు కాసావే, మిమ్మల్ని చూస్తా ఉంటే ఈయన బ్రహ్మేంద్ర స్వామిని లైవ్ లో చూస్తా ఉన్నట్టుంది. నా భవిష్యత్ ఏంటో చెప్పవా సామే? నీ పాద ముద్రలు మోసి పొంగిపోయినది పల్లె కాసి. అన్నా ఇది కలేజ సినిమాలో పాటనా? పాట నాదే, నా భక్తుడు త్రికోణ శ్రీనివాస్ కావాలంటే ఇచ్చా. మీరు పాటలు కూడా రాస్తారా స్వామి? అరే బనుడా ఇట్రా, నీకు ఫ్యూచర్ చెప్పనా వాడికి ఆన్సర్ చెప్పనా? మధ్యలో నీ దగ్గర రచ్చా, మీరు నా ఫ్యూచర్ చెప్పండి స్వామి. నీకు భవిష్యత్తు లేదు పో. అదేంది స్వామి? ఇప్పుడు నువ్వు యమగండలో ఉన్నా నాయన. యమగండవా? నీ కొడుకే నీ పాలిట యముడు. నీ కొడుకును నువ్వు చూడాలనుకుంటే ఫ్యూచర్ లో ఇంకేమీ చూడలేవు. అంతేనట్ట? తుమ్ ఊపర్ జాతే. ఊపర్ జాతేనా? అదాడు స్వామి. సుంఠా ఊపర్ అంటే పైకి పోతావని. అంటే చస్తానా? మరి ఎనికి పోమంట? వెనక్కి పోయినా చస్తావు. మరి ఇప్పుడు ఏం చేయమంటా స్వామి? ఒకవేళ నువ్వు కేపీ ఇంటికి వెళ్తే నీ కొడుకును చూడకుండా నువ్వు ఉండాలి. అలా గాని చేస్తే దోషం పోతుంది, లేకపోతే నేను పైకి పోతా. అంతేగా స్వామి? ఎగ్జాక్ట్లీ, యు క్యాచ్ మై పాయింట్. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. ఇంగ్లీష్ అదర కొట్టా ఉండవే, నీకు ఇంగ్లీష్ బాగా వచ్చా? ఐ కెన్ స్పీక్ 11 లాంగ్వేజెస్. అరే 13 కదా. ఆ 11. ఇంకో ముఖ్య విషయం, నీ కొడుకుని చూడకూడదన్న విషయం గానీ చూడలేదనే విషయం గానీ ఎవరికి చెప్పినా నీ తల పగిలిపోతుంది. అయితే చెప్పను స్వామి. అయితే పో. స్టాప్ దే. మళ్ళీ స్వామి, నేను చెప్పింది గుర్తుంది స్వామి. నా కొడుకును చచ్చినా చూడను, చూస్తేనే చస్తుడా సరే? షేక్ అండి. సన్నాసులకి షేక్ అండి ఇవ్వకూడదు. ప్రస్తుతానికి ఇది ఇస్తాను, దీన్ని ఊపుకో. చాలా స్వామి, ఈ రోజుకి సరిపెట్టుకో. ఓడా ఈయన కొడుకు ఏడుండాడో ఏమో. దీని అమ్మా బడవా, ఇంటిలో పాది పళ్ళు ఖైలు తిని బతకతా ఉన్నట్టున్నారు కదరా. అరే ఏమ్రా చెప్పి గాండ నిలబడ్డు రారా. అది ఏంలే, పొద్దుగాల పొద్దుగాల నాస్టా తినడు కంటే ఫ్రూట్ తినడు బెటర్ అన్నాడు డాక్టర్. ఉండరు ఒక్క వచ్చి నువ్వు చెల్లేది తాంబూలాలు అప్పుడు ఎట్టాగా వస్తుంది కదా, అందుకే తీసుకురాలా. నువ్వు కూసో. దానికి కూడా డాక్టర్ అదే చెప్పాడు, అయినా అది వస్తే ప్లేట్లు ఇంకేమైనా మిగలుతాయా? ఏంది అట్లా చూస్తున్నావు? నీ కొడుకు ఏడున్నాడానా? పైన ఉన్నాడే, నా కూతురు నీ కొడుకు పైన బెడ్రూమ్ ఉన్నారు, పిలుస్తున్నాడు. అమ్మ స్వప్న, జేపీ అంకుల్ వచ్చిండు, ఇద్దరు కిందకి రండి అమ్మా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు కేపీ? మన ఇద్దరు మాట్లాడుకుంటున్నా. ఏ మనం మాట్లాడుకునే చాలా మంది, కానీ నా బిడ్డను చూడలేదు కదా, వచ్చింది చూడు. నమస్తే అంకుల్. అల్లుడేడమ్మా, పైన ఉంటాడు లేరా, పళ్ళ ముక్కలు తినుకుంటా వస్తున్నాడు డాడీ. వాడు కిందకి రావడమా, నువ్వే పైకి పోరాదా? అరే నా బిడ్డ నీ కొడుకు నచ్చింది లేదు అడగవా? నాయనా చానా బాగా నచ్చింది అని నాకు ఫోన్లో చెప్పాడు లేవయ్యా. గట్లనా? అదిగో అజయ్ వస్తున్నాడు. వస్తున్నాడా?
అదేందే కండ గవి పెట్టినావు సడన్ గా ఎండలో వచ్చిందిలే బాగా ఏడి చేసింది కళ్ళు కూలింగ్ అవుతాయనే. హాయ్ డాడీ. హాయ్. ఏ దరగు దట్ట మరిపోయిందే ఆపిల్ నన్ను. ఏం ఆపిలు? మన ఆపిలా కాశ్మీర్ ఆపిలా? కాశ్మీర్ దే. అవునా? అవును. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నువ్వు పళ్ళు బాగా వేస్తా ఉన్నావంటనే. సరే గాని ఇద్దరు జోడి ఎట్లుందో జర చూసి చెప్పరా. జట్లకేమే అభిషేక్ ఐశ్వర్య మధ్య ఉంటే చూడకుండా చెప్తావు. మా అబ్బాయిని చిన్నప్పటి నుంచి చూస్తానే ఒకటిని. మీ అమ్మాయిని ఇప్పుడే ఇంతకు ముందే కదా చూసిందే, అందుకని ఊహించుకొని చెప్పాలే. అమ్మా మీ ఇద్దరు పైకి పోయ్యా, ఏదో ఒకటి చేసుకుంటా ఉన్నాడు పోయి. బాయ్. ఒరే కేపీ, అమ్మాయి అబ్బాయి పైకి పోయారుగా? పోయిండ్రే. ఇక బయటికి రారుగా? రారు. ఏంది మన సడన్ గా ముక్కలు తీసినవేందే? అబ్బా ఎంత కూలింగ్ అయిందిరా, ఏడు మొత్తం తగ్గిపోయిందే. సరే ఇక పిల్లలిద్దరు ఒకళ్ళు ఒకళ్ళు ఇష్టపడ్డారు కనుక తొందరలో ముహూర్తాలు పెట్టేద్దాం. సరే నీ ఇష్టం అట్లనే గాని. అది కాదే, లంచ్ టైం అయితే తినిపోవచ్చు కదా. ఒకసారి చేస్తాలే బాబా. అంకుల్ పెళ్లి బట్టలు షాపింగ్ కి బ్యాంకాక్ వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళమ్మా, బ్యాంకాక్ కాకపోతే సింగపూర్ వెళ్ళు. వెళ్ళొచ్చు అంకుల్, కానీ మీ అబ్బాయి బ్యాంకాక్ ఎందుకు? శ్రీజ ఫ్యాషన్స్ చాలు అంటున్నాడు. మీరు ఒక మాట చెప్తే. చెప్తాలేమ్మా. పిలవమంటారా? పిలుస్తావా? నేను మాట్లాడతాగా. చెప్పనా? వెళ్ళి బట్టలు కొట్టడానికి అమ్మాయిని తీసుకెళ్ళి బ్యాంక్ ఆగిపో. బ్యాంక్ అక్క? ఎందుకు? ఎందుకేందిరా, షాపింగ్ అని చెప్తా ఒకటినే. నా మాటినే అమ్మాయి ఆడి తీసుకుపోతాడికి పో. సర్లే వెళ్తానులే. థ్యాంక్స్ అంకుల్. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకులేమ్మా, నేను ఉంటాను. కేపీ అక్కడ నిజంగా నీ కొడుకున్నాడా? ఉండడమేంద్రా, ఇప్పటిదాకా వాడితో మాట్లాడొస్తా ఉంటే. అసలు నీ కొడుకును నీ కళ్ళతో చూసావా? కీరా దోసకాయలంత కళ్ళతో చూసా. వాడు నా కొడుకే. అసలు రేపొద్దున అబ్బాయి అమ్మాయి కలిసా బట్టలు బంగారం కొంటానికి బ్యాంక్ ఆగిపోతా ఉన్నారా? అలాగా అయితే ఓ పని చేయి. ఏంటది? రేపు రాతో ఎయిర్పోర్ట్ కు రా. దేనికే? వాడు నీ కొడుకు కాదు అని చెప్తుంటే నువ్వు నమ్మడం లేదు. ఎక్కడో ఏదో జరుగుతోంది, అందుకే మన ఇద్దరం కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాడిని చూద్దాం. ఇంకా ఏం చెయ్యా, వాళ్ళ కోసమనే కాసుకొని ఉండడం. రైట్ టైం అయింది సార్, వచ్చేస్తుంటారు. ఏం రావడో ఏమో, నా కొడుకు కాదని నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇప్పుడు గనక మనం వాడి కోసం సాటుగా మాట్లాడుతున్నామని తెలిసిందా, ఇక వాడు చేస్తాడు కలాబా. నీ కొడుకు కలాబా చేయటం కాదు, అమ్మాయితో దిగే వాడిని చూస్తే నువ్వే నానా కలాబా చేసి షూట్ కూడా చేస్తావు. బాబు కారు వస్తుంది. మనకు కావలసింది కోడల పిల్ల కాదు, కొడుకు పిల్ల. దిగుతాడు చూడు. కొడుకు దిగారు చూడు. కారులో నీ కొడుకు దిగారేంటి? నా కొడుకు దిక్క. అన్నా పక్కన ఎవరో తలుపు కొడుతుంటారు అన్నా, భయం వేస్తుంది. ఏమనుకుంటున్నావు? ఎందుకురా ధైర్యంగా తలుపు దగ్గరికి వెళ్ళి ఎలకల బొక్కలను చూసి ఎవరో ఏడో తెలుసుకుని తలుపు తీయినా. సరే ఎవరిని నమ్మతో చెక్ చేయి. ఎవరు? రూమ్ సర్వీస్ సార్. ఏంది జ్యూస్ తెచ్చా సార్? లోపల రా. అదేంటి సార్ తలుపేశారేంటి? చెబుతా. ఇదేంటి సార్ ఏం చేస్తున్నారు? నీ కాడేమైనా గన్ను ఉంటుందా? గన్నా? ఏ గన్ను? నేను రూమ్ సర్వీస్ బాయ్ అండి, జ్యూస్ తెచ్చాను మీకోసం. గ్లాస్ తీసుకోండి, నేను వెళ్తాను. నువ్వు తాగు. నేను తాగటం ఏమిటి సార్? ఆర్డర్ చేసింది మీరు, మీరే తాగాలి. నేను ఆర్డర్ చేస్తాడా? నువ్వు కొంచెం తాగు. అపో సార్, ఇది నేను ఎంగిల్ చేసింది సార్. తెలుసు, ఆదానికి అడుగుతాడా సార్? మీకు కావాలంటే ఇక్కడ తెచ్చేస్తాను సార్. నేను నాకు ఇదే కావాలా, నేను ఇదే తాగుతా. వీడెవడో వెరైటీ క్యాండిడేట్లా ఉన్నాడు, రాగానే బాడీ తడిమేశాడు, ఇప్పుడేమో ఎంగిల్ లాగేస్తున్నాడు. చూడు, నేను ఎప్పుడు రూమ్ సర్వీస్ కి ఫోన్ చేసినా నువ్వే రావాల. ఎందుకు సార్? ఏమోనప్పా, నువ్వు నాకు బాగా నచ్చినావు, వస్తావు కదా, టిప్పు దండిగిస్తా. ఓకే సార్. డౌట్ లేదు బాబాయ్, ఖచ్చితంగా వీడు పెద్ద ఫైర్ స్టేషన్. ఇంకోసారి వీడు రూమ్కి వస్తే సృష్టి ఘోరం జరిగిపోదు. అమ్ము, ఈ ఫైర్ స్టేషన్ గాడేంటి ఇక్కడ మాటేశాడు? ఓరి నాన్న, ఈ మగమాడగాడు నా కోసం కాపుకొచ్చాడు, దొరికేనట్టు అయిపోయాను.
అడుగు 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 సార్ తలపిసేస్తున్నారండి. ఎవ్వరూ లోపలికి రాకుంటా. నేను అటువంటి వాడిని కాదు సార్. మాట్లాడకు సార్. తలుపు తీయండి ప్లీజ్. తీయకు ప్లీజ్ సార్. ప్లీజ్ నేను వెళ్ళాలి సార్. 5 నిమిషాలు ఒప్పికి పట్టురా. నా వల్ల కాదు సార్. నేను వల్ల ఏడుని గబ్బునా పడతా. ఏం చెప్తాడు ఎచ్చులు పడతాడవే. హలో ఎవరు? నోరు మూసుకొని నేను చెప్పేది వినండి. మీ అమ్మాయి మహి మీకు సేఫ్గా కావాలంటే రేపు గోల్కొండ దగ్గరికి రండి. బేరం ఫిక్స్ చేద్దాం. అలాగే బాబు, మేము వచ్చేస్తున్నాం. అమ్మాయిని చేయొద్దు బావా. బేరం మాట్లాడు. ఎంత అడుగుదాం? 50 లక్షలు. ఎంత ఇద్దామని చూద్దాం. 1 కోటి రూపాయలు చెప్పు, అంతకంటే వద్దు. ఎంత? మేమిద్దరం బాగా డిస్కస్ చేసుకుని సామాన్యుడికి కూడా అందుబాటు అయ్యే రేటే ఫిక్స్ చేసాం. 50 ఇచ్చేయండి. 50? 50 కోట్ల? అసలు ఏమనుకుంటున్నారా మనని వీళ్ళు? మనం ఏమైనా వరల్డ్ బ్యాంక్ పెట్టామా? అత్తగారు గారి ఆమె 1 లక్ష. ఇదేంట్రా, ఆడి సైజుకి చెప్పే రేటుకి సంబంధమే లేదు. కాఫీ ఖర్చులు కూడా కెట్టు. అసలు కొత్త 1 మరి తక్కువ కానీ ఇందాక చెప్పిన రేట్లో 1 తగ్గించుకొని 49 ఇవ్వండి. 2.5 ఫిక్స్డ్ చేయాల్సింది. నేను ఫైనల్ రేట్ 45. పైసా తగ్గిన ఆ అమ్మాయి కాళ్ళు చేతులు విరిచి ముక్కలు ముక్కలుగా నరికి మీకు పార్సల్ చేస్తా. రేపు 7 గంటలకు క్యాష్ రెడీ చేయండి. రారా బావా. ఓకే, రేపు 7 గంటలకు క్యాష్ రెడీ చేస్తా. ఏం కొట్టేయండి, ఎంతైనా కత్తిరి పట్టుకున్న చేతులు కదా, పంచేంద్రియాలు పాడవకుండా కొట్టేటండి. ఏమీ అర్థం కావడం లేదురా. ముందు ముందు ఏం జరుగుతుందో ఏమో. జరగనివ్వండి, వచ్చేదేనా ఆపితే ఆగుద్దండి. ఏం వచ్చేది? వేదిక తెలంగాణ. తెలంగాణ వస్తే కోస్తా వస్తాది, కోస్తా వస్తే రాయలసీమ వస్తాది. ఇంకా నాకే భయము. అసలు ఏంది బావా నీకు అర్థం కాంది? ఆ వంశీ గాని జాతకము, వాడు యా రాశిలో పుట్టాడు గాని వృషభ రాశిలో పుట్టిన నాకే చెవట్లు పుట్టిస్తాడు. ఆడిది సింహరాశి అయి ఉంటది. దప్పుగా దొరుకుతా అన్న. అసలు ముందు వాడు ఆ భూపతి గాని మనుషులు కొట్టినాడు, ఆ తరువాత నిన్ను కొట్టి గజపతి గాని కాపాడినాడు, ఇప్పుడు నిన్ను కూడా కాపాడినాడు. వాడి పాలసీ ఏమిటో నాకు అర్థం కావడం లేదురా. దొరికినోడిని దొరికినట్టే చేయడం వాడి పాలసీ ఏమో. భారతంలో కిష్టప్ప పాండవుల సైడ్, వీడు యాసడం నాకు అర్థం కావడం లేదే. వాడు ఎవడి సైడ్ అయితే ఎందు బావా, ఇద్దరిని వేసేస్తా. ఆయన వేసేమంది లేడీస్ని కాదు. నువ్వు మూసావా? మూసాను. వాడు అస్సలే దెబ్బతిన్న పులి లెక్క తిరుగుతాడరా. అయితే మనం పుట్టలో పావులో పడి ఉండాల్సిందేనా బావా? ఉండాల. సమయం వచ్చినప్పుడు ఉస్సుర పైకి లేచి పడగిప్పాల. అప్పుడు దాకా పొట్టలోనే పడి ఉండాలి. మీరు ఆడెవడో కాలింగ్ వేలు కొట్టాడు చూడండి. ఎవడో కదే ఆడు మనకు ఇద్దరా. కుర్రు అంబ పలుకు, రంబ పలుకు, త్రిషా పలుకు, ఇలియానా పలుకు, కుర్రో కుర్రు. వందనాలు సారా, వందనాలు. రాపారా, నీకోసమే చూస్తాడావు. ఏమి శానా దినాలు అయిపోయినే. పాడుగాను ఊటేందిరా. కుసో ఆ దొర. ఇదేటి దొర, పులి పిచ్చలా ఉండేటోడి, నా కపిసలా మారిపోయినా. జరగని మైగారు హై టెన్షన్ లో ఉన్నారు, ఆయన జాతకం చెప్పు. చెబుతా చెబుతా, అయ్యగారిది చెబుతా, నీది చెబుతా. నాది ఎందుకు లేదు, తెల్ల రేషన్ కార్డు అండి. మా దొరగారు చెప్పు. కుర్రో కుర్రు చెప్పబేట పోయి ఇప్పసారాకి కొండ నెక్కిన కొండదేవరా. ఎంగల్రెడ్డి జాతకం చెప్పు. దొరా, ఈ మధ్య మీ జాతకంలో శానా మార్పులు వచ్చి మీ గజ్జల్లో అదృష్టం తేనె పట్టి పట్టుకున్నట్టు పట్టుకుంది దొరా. ఏం చూసుకోవడమే కష్టం, ఈడెప్పుడు చూసాడు. మీ పొలాల్లో అసైన్డ్ భూములు కలుస్తుంటాయి. ఆయన పొలాలన్నీ అసైన్డ్ భూములే కదా. దొరా, మీకు ఈ నడి వయసులో కొత్త పిట్ట దొరకబోతుంది దొరా. కొత్త పిట్ట? అవునా? ఉన్న పెట్టేదే గుడ్లు పెట్టించలేకపోతున్నాడు. ఇంకొత్త పెట్టేందుకు నేను కానీ చూసుకోవాలి.
పెట్టా పెట్టా అని పెద్దగా అరసాకంట్రా, ఇంటి మింట ఇరిసి పొయ్యిలో పెట్టాలి. పెట్ట సంగతి పక్కన పెట్టు, నా పదవి సంగతి చెప్పు. ఈసారి పదవి మీదేదో. ఎన్ని దిరాలైందిరా ఈ మాటిని, చెవులు తుప్పు పట్టిపోయినాయి. ఏ సరసా, ఇంటి ఒక గుప్పెడు చక్కెర తీసుకురా, ఈ నోట్లో కుక్కుదావు. పుట్టదే నాగబడి చక్కెర ఎందుకండి, ఒక క్వార్టర్ కొనివ్వండి. లేదు దొరా, ఆపుకు పెంచిన ఇళ్ళలికి రావు, ఒళ్ళలికి రావు, కొప్పులో పూలెట్టినావు. నీ చిచ్చిలికి చిల్లి పాగుతుందరా పెట్ట. లేచించాలి, కూసో కూసో, నా జాతకం చెప్పు, నువ్వు లోపలి పో. దొరా పెట్టను కూడా పక్కన కూసోబెట్టుకోండి, కొండదేవర కన్నేసి కనకరుతది. పెట్ట గురించి పబ్లిక్ లేదు కానీ పుంజు గురించి చెప్పు. ఇంకా ఏమైనా ఉంచినావు? ఓ దొరా, కిరీటం మీదే, సింహాసనం మాత్రం ఆ దొరది, గెలుపు మీదే, అపజయం మాత్రం ఆ దొరది కాదు. పెళ్లి మీద స్వావరం నాది అన్నట్టు చెప్పాడు. అరే తూ, మంచి మాటలు చెప్పంటే ముంచే మాటలు చెప్తారేమి? నా జాతకం పక్కన పెట్టు, ముందా భూపతి గారి జాతకం చెప్పు. ఆడి జాతకం అతను చెప్పేదే, నేనే చెప్తాను. ఇక్కడ డ్యామేజ్ అయితే అక్కడ కవరేజే కదా. సత్యం పలికి నవ్వుతారా? కొండదేవర మీద ఆన కొండదేవర లేడు, బండదేవర లేడు. మంచి జరగకుంటే దేవుణ్ణి గురిక లెక్క చేయడి. ఎంగల్ రెడ్డి ఓ లెక్క తీసుకోరు బాయ్యాను. ధరా అంబ పలుకు, రంబ పలుకు, శ్రేయా పలుకు, శారమి పలుకు, నయన ధారా పలుకు. అంటే అక్కడికి అమ్మగారిని అడిగి ఒక పాత చీర పట్టుకెళ్దాం. ఆ చీర ఎందుకు, కట్టుకున్న చీర పెట్టుకోవాలి. కండ్లు మూసినా కండ్లు తెరిసినా హాడే కానొస్తాడరా కోయిదరా. యో ఏందయ్యా బెదిరిస్తా ఉండవా? హోమ్ మినిస్టర్ నువ్వా నేనా? ఆఫ్టర్ ఆల్ డీజీపీని లిమిట్ 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 లో ఉండో. ఏంది స్టూడెంట్సా? వాళ్ళని తెలియవయ్యా పిల్లకాయలా, ఏదో గలవా చేస్తా ఉంటారా? నువ్వు పెట్టి ఏందయ్యా ఏసీపీ స్టూడెంట్స్ అని భయపెడతా ఉన్నాడా? వాళ్ళు ఏమైనా నచ్చలే ఇట్లా ఎదురెళ్తే బాంబులు పెట్టి మనని లేపేస్తారా? అంతకంటే ఎక్కువ సార్. మీరు అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ అన్నాను సార్. ఏదో మాట అది చెప్పు సార్. ఇంటి దగ్గర నుంచి ఫోన్ కూర్చునేమో పడవో ఇప్పే ఇప్పలేదుగా. సార్ ప్లీజ్. అమ్మగారు ఆడా లోపల ఉన్నారయ్యా, కూర్చునేమో పడవో. గురుగారు లోపల అమ్మగారు ఏం చేస్తుంటారండి? ఓహో కాయగూలు కోస్తుంటారండి. పీకలు కోస్తారు. అదే ఓ స్మాల్ డౌట్ అండి, హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు ఎప్పుడు చూసినా గుండుతోటే ఉంటారేటండి. పెద్ద ఆయనకి గుండుతో ఉండే ఒక శోభనం జరిగిందట, అందుకే గుండుకి గుండు. దుర్గమ్మ ఏంది మరి కుడికి మందులు చేస్తా ఉన్నాడా? ఈ రేపు లేదు, ఈ రచ్చ లేదు, ఈ గెలవాబు లెక్క తప్పింది. ఈడి లెక్క సంగతి సరే, ఆడ సీఎం దగ్గర నా లెక్క తప్పేటట్టుంది. ఇప్పుడు ఆయనకి నేను ఏమైనా సమాధానం చెప్పుకోవాలా? మా మేనల్లుడు ఇంట్లో ఖాళీగా పడు నోట్లు లెక్క ఎడుతున్నాడో, ఆడికే ఉడా చేయమని అయితే నాలుగు నోట్లు సంపాదించుకుంటాడని చెప్పమనత్తా. నీ ముఖానికి ఇదే ఎక్కువరా, పోయి బావ రవిలో. బావా బావా బావాయ్ సార్, లోపల కాల్పుల శబ్దం వినిపిస్తుంది సార్. నాకు వినిపించడం లేదు. నాకు వినిపిస్తుంది సార్. నువ్వు ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యవచ్చు? రంప చూడవాలని సార్. మళ్ళీ అక్కడికే పోతావు? వాట్స్ దిస్ డాడ్, ఉదయాన్ని ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు? ఏమైంది? అది కాదురా అబ్బాయ్యా, ఆ జ్యోతి ఏంది, ఆ రేపే నెసలే, ఏది నా కథ? డాడ్ అమ్మాయి వల్ల బెట్ ఓడిపోయా, అందుకే దాన్ని పబ్లిక్ గా ముద్దు పెట్టా. నన్నది లా కొట్టింది, నా కోపం వచ్చింది, అందుకే దాన్ని రేప్ చేశా. ఎందుకైనా మంచిది మన సేఫ్టీ కోసమని దాన్ని షూట్ చేసి చంపి పడేశా డాడ్. ఇందులో ఆడు చేసిన తప్పు ఏమైనా ఉందా? అది కాదు దుర్గి, ఒక పక్కన స్టూడెంట్ల మొత్తం ఆంధ్రదేశం. మీరేం చేస్తారో నాకు తెలీదు, నా కొడుకు ఈ కేసు నుంచి బయటికి రావాలి అంతే. మీరేం టెన్షన్? ఏమిటయ్యా దేభ్యమోహం వేసుకున్నా ఎదురుగాను? పాప టైం అయిపోయింది. దేనికో? దాని బస్సు దాని బస్సు కానీ ప్యాకాట్ కా. ప్యాకాట్ అంటే నీకు మరీ చీప్ అయిపోయిందే. లేదు లేదు, ఖరీదైందే. ఎంత ఖరీదైందంటే, పే అంటే పేదవాణ్ణి, కా అంటే కలవాణ్ణి, కలిపి నాశనం చేసే ఆట కనుకే దానికి ప్యాకా అని పేరు పెట్టారు. అసలు క్లబ్ లో వాళ్ళంతా రోజు అంటే కొడుకు కొట్టు కొట్టు సంపాదిస్తున్నాడు కదా, టెంటంటే ఏంటంటే ట్వంటీ పార్టీ ఆడుకాక అని అమితాలు చేస్తున్నారు. లగ్గేజ్ సర్దేశావా? అయిపోయిందమ్మా, ఒక్క నిమిషం మీ నాన్న అయి ఉంటాడు, మాట్లాడు. హలో. హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? ఫైన్ డాడీ, నువ్వు ఎలా ఉన్నావు? వాట్ బేబీ, అలసిపోవడానికి నేను ఉన్నది ఇండియాలోనా? ఇంగ్లాండ్ లో మంచు పడుతుంది, ఇంకా 1 hour లో లంచ్ కి అమ్స్టర్డామ్ వెళ్ళాలి, నైట్ కి డెల్లాస్ లో డిన్నర్, ఒకటే బిజీ. ఎందుకు డాడీ అంత బిజీ? వచ్చి వచ్చిగా ఉన్నది చాలదా మనకి? నో బేబీ, నీ మ్యారేజ్ లక్ష్మీ మిట్టల్ కూడా చేయాలని అంత గ్రాండ్ గా చేస్తాను. పోండి డాడీ,
నీకంతా అరేంజ్ చేశానమ్మా. కాలేజీలో సీట్ కన్ఫర్మ్ అయింది. డొనేషన్ 3 లక్షలు అడిగారు. 5 మోహన పడేశాను. ఇడియట్స్, నోరితిదే ఒట్టు. నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వు. థాంక్స్ డాడీ. ఏంట్రా, ఏంటంటే కాకి లాగరిసా? అమ్మాయి గారికి వెళ్ళారండి. ఇంత చిన్నదానికి ఇంత ఇదైపోతున్నావు. టీని తగ్గుతండి. ఏందది? నీ తెలీదా? ఏందోనమ్మా, బిజినెస్ అని ఆడిపోయాడు. చదువు అని నువ్వు పోతున్నావు, ప్యాకెట్ నేను పోతాడు. అప్పుడప్పుడు ఫోన్ చేయమే. చెయ్యకపోతే నేను వెళ్ళి చూసొస్తా కదా. ఏర్పాట్లు అదిరిపోయాయి బాబు గారు. చాలా థ్యాంక్స్ బాబు గారు. మిమ్మల్ని మా ఎస్ఐ గారు పిలుస్తున్నారు. బాబు, ఏమిటి బాబు, ఏమైనా పొరపాటు జరిగాయా? అవును, మీ వల్ల కాదు, నా వల్లే. ఏమిటి? మీకు నా గురించి కొన్ని నగ్న నిజాలు చెప్పాలి సార్. సార్ ఏమిటి బాబు, చక్కగా మామగారు అను. మామగారు మీ మంత్ అవుతాను. బలానికే? ఆ మందు కాదు, బ్రాందీ విస్కీలు. తప్పేముంది, రోజుకు 2 పెగ్గులు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని ఈ మధ్య డాక్టర్లే బార్లో కూర్చొని చెప్తున్నారు. మందుతో ఊరుకోను మామగారు. వాంతి చేసుకుంటారా? ఓ, మంచి ఇంకేదైనా తీసుకుంటారా? అవును, ఓ లపాకిని తీసుకుంటాను. ఇంకే? ఆ విషయంలో మా అమ్మాయి వైవాహిక జీవితానికి ప్రాబ్లమే లేదు. ఏంటి, అప్పుడే మామల్లుడు గుసగుసలాడుకుంటున్నారు? అంతేనండి, ముందు వచ్చిన ల్యాండ్ ఫోన్ కన్నా వెనకొచ్చిన సెల్ ఫోన్ విన్నాని. బావగారు, మా అల్లుడికి చాలా చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. నిజంగా నా కూతురు అదృష్టవంతురాలు. అదృష్టవంతురాలు బాబు. ఇదొకేనా నాన్నా? ఏదైనా ఎల్లో షేడ్ లో తీసుకోమా, పెళ్లి కూతురు కదా. అలాగే ఆ ఎల్లో సరే చూపించండి. అవి పర్సనల్ గా ఇచ్చేయి, ఇవి పోస్ట్ చేయి. అలాగే ఈ డబ్బు తీసుకెళ్లి కళ్యాణ మండపానికి అడ్వాన్స్ ఇచ్చేసిరా. ఇస్తాం సార్. ఓకే. శేషాద్రి గారు. అయ్యా నమస్కారం. నమస్తే. వస్తున్నా. మీరు పెళ్లి కొడుకు తాలూకా? జక్కా తాలూకా అంటే జక్కా మనుషులు. నేను జక్కా మేనమామని, వీళ్ళందరూ జక్కా ఫ్రెండ్స్. చంపమంటే చంపతారు, నరకమంటే నరకతారు, పెరకమంటే పెరకతారు. నరకడానికి పెరకడానికి ఇక్కడ మొక్కలేమీ లేవు, మీరు వెళ్ళొచ్చు. చూడు ఇంజనీరు, రోడ్లు అన్నాక పాడైపోతాయి, బ్రిడ్జిలు అన్నాక కూలిపోతాయి. ఇప్పుడు శ్రీహరికోటలో రాకెట్లు పైకి పంపిస్తారు, ఆడై ఫెయిల్ అయిపోతాయి. వాటి మీద ఏమైనా కేసులు పెడతామా? మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీ పైన పెట్టాల్సి వస్తుంది కేసు. నా మాటిని మాకు ఫేవర్ గా తయారు చేసుకుని ఫైల్ మీద సంతకం పెట్టు. జక్కా ఎడుకొస్తే ఎవరం ఇట్టా ఉండదో. ఏం చేస్తాడు? నేను సంతకం పెట్టను. పెట్టాలి. నా పేరు జక్క, పెద్ద ఏదవని. మా మామయ్య ఇంకా పెద్ద బొక్కు. ఉట్టయ్య నిజమా? నీ కారుందా, సొంత బిల్డింగ్ ఉందా? ఏమీ లేనివాడివి అన్నీ ఉన్నవాడితో పెట్టుకుంటే ఉండే ప్రాణాలు కూడా ఉండవు. సంతకం పెట్టు. నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కోర్టులో తెలుసుకో, మా ఇంట్లో కాదు. నాన్నా, నీ కూతురా? పెళ్లి కూతురు. తలుపులు పట్టుకో దరువ. అలా బిడ్డ సంతకం పెట్టు, మీ అమ్మాయి బయటకు వస్తుంది. మీరన్నట్టు సంతకం పెడతా పెన్ను. హలో, ఇక్కడ పని అయిపోయిందిరా. ఇక్కడ పని అయిపోయింది. ఇంకా బా. 97. వెరీ సిన్సియర్. ఇప్పుడు ఇప్పుడు అది నవ్వైనా చెప్పు, చెప్పేనా నువ్వు? హలో హలో, వీడెవడరు బాబు? నీలాగా ఫోన్ చేస్తాడు, మాట్లాడు, చెప్పు. అలా అన్నకుర్రాడు ఆపిల్ పండులో ఉన్నాడు కదూ. విషయం చెప్పరా. మా అమ్మాయి సిమెంటు కుర్రాడు ఇస్తాక నువ్వు కాసిని నీళ్లు చల్లేవనుకో, స్ట్రాంగ్ అయిపోద్ది. నేను నీళ్లు చల్లినా మా చెల్లయ్య నిప్పులు చల్లుతుంది. సర్లే, ఆ నిప్పుల్ని నేను ఎలాగో చల్లార్చేస్తాననుకో. ఇదిగో మీ అమ్మాయితో మా సంతోషం మంచి చేసుకోమని చెప్పు. చేసుకోమనాలే కానీ మా అమ్మాయి మంచి ఏమిటి? ఏదైనా ఏం చేయబోతున్నారు? హల్వా. ఓ, మీకెందుకండి శ్రమ? నేను చేస్తానుగా. అక్కర్లేదు, మీ పని మీరు చూసుకోండి. వెరీ షుగర్? థ్యాంక్ యూ. ఎవరి కోసమో? నాకు ఇష్టమైన వాళ్ళ కోసం. ఇడియట్. నీకెలా తెలుసు? నల్లి, అది ఉప్పే.
అదేస్తుంది. మీ పని మీరు చూసుకోండి. బంగలే కే పీచే మేరీ వేరీ కే నీచే హరే పియా హరే 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 పియా కాంటా లగా. మావోడికి పెడుతుందా? మీ పని మీరు చూసుకోండి. సంతోష్, ఇదేం ట్విస్ట్? హల్వా ఫర్ మీ. నీకు ఇష్టం అని చెప్పావుగా, అందుకే చేశాను. దీంట్లో మిల్క్, షుగర్, క్యాషనట్స్, కిస్మిస్ తో పాటు ఈ మిస్ కిస్ లను కూడా కలిపాను. థాంక్ యూ. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరయ్యా పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినరా వేమ వినరా వేమ తినకరా రామ తినకరా రామ. వాట్ హ్యాపెండ్? ఏ అలుడు జేపీ అంకుల్, అలవాటు ఉంటున్నావా? మా అమ్మాయి చేసినట్టుంది అంకుల్. ఫస్ట్ మీరు తినండి. వద్దులయ్యా, నువ్వు తిను అంకుల్. పెద్దవాళ్ళు నా కోసం ప్లీజ్. ఎంత మర్యాద, ఎంత గౌరవం. హౌ స్వీట్. బాగుందా డాడీ? చెప్పు డాడీ. చెప్పలేదమ్మా. ఏం చూస్తున్నారా వేధావా? అంతా నువ్వే తింటావేంటి? ఏంటి అంత సంతోషికి? నీకేనా? నా కూడా కొంచెం బెటర్ బాబు. మొత్తం తిను. అబ్బో, జీడిపప్పు, కిస్మిస్, ఫ్రెండ్షిప్ అంటే నీదేరా. బిజినెస్ లోనే కాదు, హృదయంలో కూడా. బాగుందా అంకుల్? ఉప్పులో కొంచెం అలవా తగ్గినట్టుందే. నీ మొహం వాష్ బేసిన్ అయితే దాంట్లో సంతకం పెట్టు. ఏమయ్యా వేలు ముద్ర నయించవయ్యా? ఇప్పుడు చెయ్యిస్తానే. ఇదేంటిది? వీడెవడు? దీని రంకు మొగుడా? ఇది మా ఇంటి విషయం, అనవసరంగా జోక్యం కల్పించుకోవడం. పోలీసులకు ఫోన్ చేయండి రా. అట్టగే చెయ్యేస్తావరా? ఆడాన్ని కొట్టడంట? ఇది బావా, నువ్వు ఆడాలని కొట్టమంట ఇక ఫీల్ అయిపోతారు. ఎక్కడికి చంపైపోతారు. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అని భయంగా ఉంది పెద్ద నాన్న. భయపడి బాధపడి మనం చేసేదే ఉంది. రిమోట్ ఆడి చేతులకు వెళ్ళిపోయిందిగా. ఆడి ఛానల్ పెడితే చూడాల్సిందే. ఇక మనం చేసేది మ్యాన్షన్ హౌస్ కంటే వీడియో హౌసే బాగుంది. ఎవరా నువ్వు? ఏం చూస్తున్నా? మ్యాటర్ ఎలా ఓపెన్ చేయాలని ఆలోచిస్తున్నా. మేము ఇప్పుడు ఏ సెటిల్మెంట్స్ చేయట్లా. వెళ్ళ. ఎందుకు చేయట్లేదు? ఏందిరా నీకు చెప్పాలా? మా బిడ్డ కొట్లో బాగలా. ఎందుకు బాగట్లేదు? ఏందిరా నట్టు వచ్చి మందు అవుతున్నా? ఒళ్ళు ఎట్టా ఉంది? బండి నడవాలంటే పెట్రోల్ కావాలండి, మాట్లాడాలంటే మందు తాగాలి. ఎక్కువ చేస్తున్నాడు. ఆల్రెడీ వేసిన దాని గురించి ఇంటరాగేషన్ చేయడానికి వచ్చిన సిబిఐ ఆఫీసులో మా ఆఫీసర్ వెయిటింగ్, రండి వెళ్దాం. ఇదిగో
మేము పోలీసు వాళ్ళు రమ్మంటేనే స్టేషన్కి వెళ్ళాం, సిబిఐ వాళ్ళు రమ్మంటే వస్తావా? మేమేడికి రాము, నువ్వు పో అంటే పోవడానికి నేను పోలీస్ కాదు, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. హెడ్ ఆఫీస్ నీ గల్లీలో కాదు, ఢిల్లీలో ఉంటుంది. పిలవగానే రాలేదనుకో, చెడ్డీలు పగిలిపోతాయి. రండి రండి. నువ్వు బా, మేము వస్తున్నావా? నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి, మీరేం చేస్తుంటారు? చిన్న సెటిల్మెంట్లు చేస్తుంటాం సార్. గబ్బెదవా, నువ్వు నోరు బై. చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేస్తా ఉంటామండి. అంటే పేదవాళ్ళ స్థలాల మ్యాటర్స్, ఫ్యామిలీ మ్యాటర్స్ డీల్ చేస్తా ఉంటామండి. భార్యాభర్తల మధ్య తగాదాలో చిడిపోతా ఉంటే, ద రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్, నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్మెన్ అని కలపతా ఉంటామండి. 21వ తారీఖున స్టేట్ హోమ్ కిందకి వెళ్ళారు. స్టేట్ హోమా అంటే ఏంది? అది ఆనందం మాకు తెలియదండి. మా బాబ్జీ గుంట్లో బాగలేకపోతే ఇంట్లోనే ఉన్నాగా, వారం అయింది బయటకు వచ్చి. ఫాల్స్, అబద్ధం. నిజం చెప్పండి. అబద్ధాలేదండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకు సర్కిల్స్ ఉన్నాయి, మినిస్టర్లు ఎమ్మెల్యేలు పరిచయాలు ఉన్నాయి, మమ్మల్ని తక్కువ వచ్చినవి ఇక్కడి. అయితే వాళ్ళని కలవడానికి వెళ్ళారా? ఏందండి, యారికి వెళ్ళాం, ఎవరు గెలిచాం, అసలు ఏది మీరు? ఏముందండి, ఈరోజు శుక్రవారం, సాయంత్రం గుడికి వెళ్దాం బాబ్జీ అంటా ఉండ. మర్డర్ జరిగింది మంగళవారంగా. మంగళవారం శుక్రవారం అన్ని యాడ గుర్తుంటాయి? మేమేమో మర్డర్ చేసామా? ఏదో వయసు అయిపోయింది కదా అని మంచి మాటలు చెప్తా ఉంటే దానికి కూడా ఏంది రచ్చ? ఓ, మంచి మాటల. బాబ్జీ, ఈ మర్డర్ ఎలా ఉండాలంటే నేరాలు ఘోరాల్లో ఇదే హైలైట్. డైలాగు లేదో తప్పు ఉందండి. ఆ డైలాగే కరెక్ట్. అన్నా అన్నా, అబద్ధం ఎందుకు? నేను అన్నది ఆ డైలాగేగ ఆ సిచ్యువేషన్ లో ఏదో అలా వచ్చే. ఏంటో సిచ్యువేషన్? మా అమ్మాయిని ఒకడు వర్కౌట్ చేశాడు, వాడు అక్కడ ఉండాడని తెలిసి చిన్న వార్నింగ్ ఇద్దాం వెళ్ళావు. ఈ లోపల మ్యాటర్ ఇట్లా ట్విస్ట్ అయిపోయింది. అంటే హత్య చేసింది మీ అమ్మాయిని వర్కౌట్ చేసాడు? మర్డర్ జరిగినప్పుడు వాడు అక్కడ ఉన్నాడా? ఉన్నాడు సార్. ఏమనండి, ఈ దరిద్రం గురించి మమ్మల్ని అడగవాకండి. మా పిల్లోడికి జ్వరం వచ్చింది, నాకు దడ వచ్చింది, బ్లడ్ వచ్చింది. వస్తే వచ్చింది లేరా? సారీ, కొట్టింది. ఇక మీరు బయలుదేరండి. ఇంతేనా, వెళ్ళిపోవచ్చా? సిబిఐ అంటే సింపుల్ గానే ఉంది, పదండ్రా. మీ అమ్మాయిని ప్రేమించినోడి పేరేంటి? చరణ్, నిక్నేమ్ చెర్రీ. ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏ కంపెనీ? యాడ్రా? సిజీ ట్రిక్స్, మాదాపూర్ ఫేజ్ 2. ఇక మీరు వెళ్ళండి. అదేంటి సార్, క్రిమినల్స్ వదిలేశారు. మందైపోయాక బాటిల్ని మ్యాటర్ అయిపోయాక సాక్షుల్ని ఉంచకూడదు. ఆ హత్య చూసింది వీళ్ళు, చేసింది వాడు. ఏమై కరెక్ట్ సార్? అంతా